ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमो आदित्य च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनि च राहुवे केतुवे नमः। नमस्ते अंडी, आई एम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी, प्रोनोलॉजी, ग्राफोलॉजी, सिग्नेचरोलॉजी, जेमोलॉजी, जीटी एंड प्रोलॉजी सिस्टम, इन शास्त्राल व्यक्ति जीवितानिकि अवसरम। ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి మనిషి యొక్క జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవడానికి ఖచ్చితంగా పేరు బలం చాలా అవసరం. ఎందుకు అంటే, పేరుతో పాటుగా ఆ పేరున్న వ్యక్తికి రాశి ఉంటుంది. ఆ రాశి చాలా విలువైనది. నేను చెప్పేటువంటి నాలుగు రాశుల వాళ్ళు మేలిమి బంగారాలు. ఆలోచన విధానంలో కానీ, లక్షణాల్లో కానీ, తెలివితేటల్లో కానీ, ఆచరణ యోగ్యంలో కానీ, ప్రణాళికాబద్ధమైన విషయాల్లో కానీ, ప్రేమలో కానీ, అభిమానంలో కానీ వీరికి సాటి ఎవ్వరూ రారు. ఎందుకంటే వీళ్ళకి అది ఎక్కువగా ఆ రాశికి సంబంధించిన లక్షణాలు వీళ్ళు పొందాలంటే అర్హతగా పేరు చాలా ఇంపార్టెంటు. వీళ్ళ పేరు కనుక వాళ్ళ పుట్టిన తేదీకి అనుగుణంగా ఉంటే, నేను చెప్పే నాలుగు రాశులకు పుట్టిన తేదీకి అనుగుణంగా కనుక వాళ్ళ పేరు కనుక ఉంటే, వాళ్ళకి తిరుగులేని జీవితాన్ని, సక్సెస్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉన్నా ది టాప్ పర్సన్స్ అయిపోతారు. ఎందుకంటే భగవంతుడు వీళ్ళకి ఇచ్చిన వరం అండి. నేను చెప్పే రాశులు, నేను చెప్పబోయే రాశుల్లో పుట్టడం అనేది భగవంతుడు వీళ్ళకిచ్చిన వరం. మరి వీళ్ళలో కూడా కొంతమంది కష్టాల పాలవుతూ ఉంటారు, నష్టపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఎందుకు అంటే, అందరం పుడతాం కానీ పుట్టినప్పుడు పుట్టిన టైంను బేస్ చేసుకున్న లగ్నం పుడుతుంది, రాశి పుడుతుంది, నక్షత్రం పుడుతుంది. మరి ఆ లగ్నం నుంచి గర్భంలోనే గర్భచెల్లు అని కొన్ని ఒక ఐదేళ్ళు మన యొక్క వింశోత్తరి దశలో ఐదేళ్ళు పోతుంది. రిమైనింగ్ మొత్తం కూడా వింశోత్తరి దశ అనేది మనిషిని నడిపిస్తుంది. మరి అది నడిపించేటువంటి యొక్క దశ, నేను చెప్పేటువంటి నాలుగు రాశులకి ఒక విధంగా చెప్పాలంటే చాలా చాలా వండర్ఫుల్ లైఫ్ని ఇస్తుంది. ఎక్కువగా ఎక్కువ పాడు ఈ రాశుల్లో పుట్టిన వాళ్ళకి ధనయోగము, లక్ష్మీ యోగము, కీర్తి యోగము, అదేవిధంగా ఒక రాజయోగం ఖచ్చితంగా అనుభవించడానికి భగవంతుడు వీళ్ళకి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారం అందిస్తాడండి. ఎక్కువగా ఎక్కువ పాడు ఎందుకంటే, ఇప్పుడు మనుషుల్లో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, కొంతమంది మధ్యస్థంగా ఉంటారు. ఇటు మంచి చెప్పలేము, ఇటు చెడ్డవాళ్ళని చెప్పలేము. ఆ రకంగా ఒక డోలాయమానంలో ఉంటారు చాలామంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఒక మనిషి నెగిటివ్గా ఆలోచిస్తున్నాడు అంటే అతను తప్పు కాదు, అతని జాతకంలో ఉన్న గ్రహాల యొక్క తప్పు. ఒక వ్యక్తి చాలా సూపర్ లైఫ్ లీడ్ చేస్తున్నాడంటే అతని టాలెంట్ కాదు, జాతకం అతను అలా సూపర్ లైఫ్కి వెళ్ళే విధంగా తీర్చిదిద్దుతోంది. అలాంటి గ్రహ ప్రభావంతో ఆయన అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు, ఆ స్థాయిని పొందుతున్నాడు. మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి రాశులు, చెప్పబోయేటువంటి రాశులు మేలిమి బంగారాలు అని ఎందుకు చెప్పానంటే, మరి ఇలాంటి మేలిమి బంగారాలు కూడా మోసపోతున్నారు, లాస్ అయిపోతున్నారు, లైఫ్ సెటిల్మెంట్ లేకుండా అయిపోతున్నారు, డివోర్సులు అయిపోతున్నాయి, పెళ్ళిళ్ళు కావట్లేదు, జైలుకి వెళ్తున్నారు, చట్టపరమైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటారు, జాతకం. వీళ్ళు మేలిమి బంగారాలు అని చెప్పేటువంటి చెప్పబోయేటువంటి నాలుగు రాశుల వాళ్ళు మేలిమి బంగారాకని ఇంకా కోహినూరు వచ్చిన వాళ్ళు చెప్పచ్చు, అయినా వీళ్ళు డౌన్ఫాల్లో ఉంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక మనిషి అనవసరంగా ఒక మంచి స్థాయిలో బతికేటువంటి రాశిలో పుట్టి కూడా ఎందుకు డౌన్ఫాల్ అవుతాడు, ఎందుకు ఒక వ్యతిరేకమైన జీవితాన్ని చూస్తాడు అంటే, ఆటోమేటిక్గా ఆ వ్యక్తిని గుర్తించేటువంటి పేరులో దోషం వల్ల, ముఖ్యంగా పేరు దోషం, రెండోది జాతక దోషం. బేసిక్గా రాశిలో పుట్టంటే యోగం ఆటోమేటిక్ 50% వచ్చేస్తుంది. వింశోత్తరి దశ ఏదైనా కొంతమేరకు ఇబ్బంది పెడితే దానికి సంబంధించిన దేవాలయంకి వెళ్తే హ్యాపీ, నో ప్రాబ్లం, సెట్ అయిపోతుంది. కానీ పేరు కనుక దోషం ఉందనుకోండి,
నా దగ్గరికి కిషోర్ కుమార్, కిషోర్ కిషోర్ అని పిలుస్తారు, కిషోర్ అని సంతకం చేస్తాడు, కర్నూలులో ఉంటాడు. వాళ్ళ నాన్నగారి పేరు రాజప్ప, అతని పేరేమో కిషోర్ కుమార్. బట్ మీరు ఇతను కాంట్రాక్టర్ అండి, వాళ్ళ నాన్న కూడా పొలిటికల్గా కొంచెం టచ్ ఉన్న వ్యక్తి, 10 రూపాయలు సంపాదించి పెట్టాడు, కానీ కొడుక్కి ఎంత ఇచ్చాడో అతను మొత్తం పోగొట్టేశాడు, నిలబడలేదు డబ్బులు. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, పేరులో సంఖ్యాదోషం మాత్రమే కాకుండా 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు, 4, 13, 22, 31వ తారీఖు, 7, 16, 25వ తారీఖు ఈ తారీఖులో పుట్టిన వాళ్ళు కనుక తండ్రి దగ్గర డబ్బు తీసుకుంటే, తండ్రి యొక్క ఆస్తిని అనుభవిస్తే నష్టపోతారు, సక్సెస్ కారు కాలేరు, మొత్తం ఉల్టా అయిపోతుంది మీకు. ఖచ్చితం ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీరు ఏ రాశిలోనే పుట్టుండొచ్చు, కానీ తేదీలో పుట్టుంటే మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. మీరు రూపాయి మీరు ఓన్గా సంపాదించిన డబ్బులు ఉండి మీ నాన్నగారి డబ్బులు 1/2 రూపాయి తీసుకుని కలుపుకొని 1.5 రూపీలో వ్యాపారం చేసి చూడండి. మీ నాన్నగారి 1/2 రూపీతో పాటుగా నువ్వు సంపాదించిన 1 రూపీ కూడా వెళ్ళిపోతుంది, పట్టుకెళ్ళిపోద్ది, నిలబడదండి. నేను కొన్ని వేల మందికి చూశాను, కొన్ని వేల మందికి చెప్పాను, వద్దండి. ఎవరైతే ఈ నెంబర్లో పుట్టుంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితి తల్లిదండ్రుల ఆస్తులు సంపదలు వాడకూడదు, లేకపోతే మీరు మేలిమి బంగారమే. వాడారో మీరు ఒక దీనావస్థకి వెళ్ళిపోతారు, ఒక ఉపయోగం లేని వ్యక్తిగా కీర్తించబడతారు. లేదా ఇతను దేనికి పనికిరాడు, ఇతను ఏమీ చేయలేడు, సంపాదించలేడు అని మీ ఇంట్లో వాళ్ళ దగ్గరే మీరు చాలా చీప్గా మాట్లాడించుకునే జీవితం వచ్చేస్తుంది. మీరు మంచి బంగారమే, మీ ఆలోచన మంచి, మనస్తత్వం బాగుంది, కానీ కలిసి రావాలి కదా. ఇప్పుడు కిషోర్ కుమార్ అదే పరిస్థితి, కిషోర్ కిషోర్ని సంతకం చేస్తాడు, టోటల్ రివర్స్ అవుతుంది. ఆ కిషోర్లో ఒక ఎస్ని ఒక ఆర్ని పేరుని అదనంగా చేర్చి డైలీ కోర్స్ రాయమని చెప్పిన తర్వాత విత్ ఇన్ 3 మంత్స్లోనే ఆయన అద్భుతమైనటువంటి మార్పును చూడడం జరిగింది. ఒక కాంట్రాక్ట్లో దాదాపుగా 40 లక్షల రూపాయలు ఒక వ్యక్తి ద్వారా ఆగిపోతే అతన్ని పిలిచి అతనికి పిలిచి ఇవ్వడం జరిగింది. అసలు మెరాకల్ ఇది. అసలు సార్, అసలు వాడి దగ్గర నుంచి రాదనుకున్నాము, కానీ అతను ఇచ్చి మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ కూడా అతనికి ఇచ్చాడంట. చూడండి, లక్ అంటే అదే. అదృష్టం అంటే ఎక్కడెక్కడో రాదండి, మనం చేసే పనుల్లో కలిసి రావడానికి అదృష్టం అంటాం. మరి కలిసి రావాలంటే మనకు ఒక అర్హత కావాలి, అర్హత కావాలంటే మన జాతకము, మన పేరు బాగుండాలి. మరి పేరు బాగుండడమే కాదు, మనం మేలుమి బంగారంగా ఉండేటువంటి రాశుల్లో ముఖ్యమైన రాశి వృషభ రాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, 4 రాశులు మేలుమి బంగారాలు. కానీ మీ పేరులో సంఖ్యాదోషం ఉంటే మాత్రం మీరే చాలా డ్యామేజ్ పర్సన్స్ అయిపోతారు. దయచేసి పేరు సరిచేసుకుని ముందుకెళ్ళండి, సక్సెస్ 200% ఉంటుందండి. అర్థమైందండి? ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ మీ సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే కూడా స్క్రోత్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను మీతో మాట్లాడతానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.